చెప్పండి అక్కడ సౌండ్ చేద్దాం చెప్పండి అక్కడ 1 మినిట్. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. టుడే ఈ ప్రెస్ మీట్ ఇస్ ఫర్ అరెస్ట్ ఆఫ్ వన్ బైక్ థెఫ్ట్ ఆఫెండర్ బై నేమ్ చైతన్య సాయి కుమార్. ఈ పర్సన్ దగ్గర మేము ఒక 59 మోటార్ వెహికల్స్ సీజ్ చేశాము. సో టోటల్ ప్రాపర్టీ వర్త్ ఇస్ 47 lakhs. 47 lakhs వర్త్ ప్రాపర్టీ హ్యాస్ బిన్ బికాస్ ఆఫ్ ది నంబర్ ఆఫ్ బైక్స్. 59 బైక్స్ హ్యావ్ బిన్ సీజ్. సో ఈ దిస్ ఇస్ నాట్ అ ఫస్ట్ టైం ఒఫెన్స్ కాదు ఈ ఒఫెండర్కి. యాజ్ రీసెంట్ యాజ్ ఈ ఇయర్లోనే జనవరిలో ఉప్పల్ పోలీస్ హ్యాడ్ అరెస్టెడ్ కూడా ఒక 22-23 బైక్స్ రఫ్లీ హీ హ్యాడ్ స్టోలన్. సో ఈ మెయిన్లీ దిస్ పర్సన్ ఇస్ ఈ బైక్ థెఫ్ట్ అయినది మెయిన్ ఏమో. సో వాట్ హీ డస్ ఇస్ ఈ మెట్రో స్టేషన్స్ దగ్గర ఉన్న మెయిన్లీ మెట్రో స్టేషన్ మెయిన్ పార్కింగ్ లాట్స్ ఎక్కడ ఉంటాయో ఆ పార్కింగ్ లాట్స్ ఉన్న ఏరియాస్ని టార్గెట్ చేస్తారు. లైక్ మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్, జేబీఎస్, బస్ స్టాండ్స్ ఇట్లాంటి ఏరియాస్ని టార్గెట్ చేస్తూ అక్కడి నుంచి ఈ వెహికల్స్ని స్టీల్ చేసి ఒక్క మెట్రో స్టేషన్ నుంచి పికప్ చేసుకొని ఇంకో మెట్రో ఇంకొక పార్కింగ్ లాట్లో ఆ బండి తీసుకెళ్ళి పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత దెన్ ఈ ఆ బండిది డీటెయిల్స్ అన్నీ రిసీవర్కి పంపిస్తూ లేదంటే వారి ఊళ్ళో ఉన్న కొరకున్న కస్టమర్స్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దెన్ దాన్ని సేల్ అవుట్ చేస్తాడు. సమ్టైమ్స్ చాలా వీక్స్ వరకు ఆ బండి అట్లనే దొంగతనం చేసిన బండి ఇంకొక లొకేషన్లో అట్లనే ఉంటుంది. ఇక్కడ విక్టిమ్ ఏమో ఎక్కడ పోయిందో ఆ ఏరియాలో తిరుగుతుంటాడు దొరకట్లేదని, కానీ ప్రాబ్లీ ఇంకొక పార్కింగ్ లాట్లోనే ఆ బండి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ హిస్ మెయిన్ ఏమో. ఇది ఉప్పల్ పోలీస్ అరెస్ట్ చేసిన కేసులో రిమాండ్ అయ్యాడు. అక్కడ నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ దీస్ బైక్స్. సో ఇంట్లో ఒక 59 బైక్స్ చేస్తాం. ఈ ట్రై కమిషనరేట్ ఏరియాలో ఆల్ 3 కమిషనరేట్స్ని కవర్ చేస్తూ కేసెస్ రిజిస్టర్ అయినాయి. హైదరాబాద్లో ఒక 17, సైబరాబాద్ 18 అండ్ రాచకొండ 19. సో కవరింగ్ దీస్ 3 కమిషనరేట్స్ హీ హాస్ స్టోలన్ దీస్ బైక్స్ అండ్ ఇది ఒక టోటల్ 59 బైక్స్ దీంట్లో రికవర్ అయింది. సో జస్ట్ అబౌట్ అంటే ఉప్పల్ పోలీస్ చేసిన కేసు నుంచి ఒక 90 డేస్ బ్యాక్ ఓన్లీ హీ హాస్ బిన్ రిలీజ్. సో జస్ట్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 2-3 మంత్స్ ఈ ఆల్ దీస్ బైక్స్ హీ హాజ్ స్టోలన్. అండ్ ప్రీవియస్ కేసెస్ హిస్టరీ చూస్తే చోటుప్పల్ పిఎస్లో కూడా హీ హాజ్ డన్, ఉప్పల్ లైక్ ఐ టోల్డ్ యూ, మాదాపూర్, సుల్తాన్ బజార్లో కూడా చేశాడు ప్రీవియస్. అంటే లాస్ట్ 10 ఇయర్స్ హిస్టరీ మేము ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం. సో ఇట్లాంటి ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. మై ఆర్ ఓన్లీ అపీల్ ఇస్, అది మీ అందరికీ తెలుసు, రైజింగ్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఎస్పెషల్లీ దిస్ బైక్ థెఫ్ట్స్ చాలా కామన్ అయిపోతున్నాయి. సో ఇక డబుల్ లాకింగ్ సిస్టమ్ అని ఫ్యూల్ లాక్ ఇట్లాంటి ప్రికాషన్స్ కొంచెం తీసుకోవాలి. సో ఆర్ అపీల్ టు పబ్లిక్ ఇస్ దిస్ దట్ వాళ్ళ వెహికల్స్ని కొంచెం సెక్యూర్గా అట్లీస్ట్ అన్సెక్యూర్ లొకేషన్లో పెట్టకుండా సీసీటీవీ వాస్ ప్లేడ్ అ వెరీ క్రిటికల్ రోల్. సీసీటీవీలో ఐడెంటిఫై చేసి ఫెండర్ని ఒక మా దగ్గర ఒక థెఫ్ట్ కేసు రిపోర్ట్ అయింది. ఆ థెఫ్ట్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో వెరైటీ ఆఫ్ సీసీటీవీస్ని చాలా నెంబర్ ఆఫ్ సీసీటీవీస్ని వెరిఫై చేస్తున్నప్పుడు ఈ ఒక పర్సన్ ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి ఆర్ క్రైమ్ టీమ్ వేర్ ఏబుల్ టు ఐడెంటిఫై హిమ్ అండ్ దెన్ వీ ఫౌండ్ హిమ్ విత్ వన్ అనదర్ క్రైమ్ వెహికల్. అంటే ఇంకొక బండి దొంగతనం చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు లైవ్గా వీ మేనేజ్ టు క్యాచ్ హిమ్ అండ్ త్రూ హిమ్ ఆల్ దీస్ వెహికల్స్ అండ్ 2 రిసీవర్స్ ఆల్సో హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. మేడం ఇతను ఒక్కడే చేస్తాడా, ఏ రకంగా దొంగతనం చేస్తాడు? సింగిల్ బైక్ చెప్పాను కదండి, ఆయన ఏమోనే అది ప్రీవియస్గా ఇప్పుడు ఒక జస్ట్ 6 మంత్స్ బ్యాకే వాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు కూడా ఒక 22-23 బైక్స్ రికవర్ అయినాయి. సో దీస్ ఎమో ఇస్ దిస్ ఓన్లీ, ఈ పిక్సప్ ఇట్లాంటి పార్కింగ్ లాట్ టార్గెట్ చేస్తాడు. అక్కడ నుంచి వెహికల్ తీసుకొని వెళ్తాడు, ఇంకొక పార్కింగ్ లాట్లో పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత ఇక్కడ రిసీవర్స్ ఉంటారు. ఈ కేసులో ఇద్దరు ఉన్నారు, జగదీష్ అండ్ హరికృష్ణ. సో ఆ పర్సన్స్కి కాంటాక్ట్ చేసి ఇక్కడ నా దగ్గర ఈ మేక్ ఈ మోడల్ బండి ఉంది, మీకు ఎవరైనా కస్టమర్స్ ఉన్నారంటే చెప్పండి అంటారు. వాళ్ళు చెప్పినప్పుడు ఆ బండి వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇప్పుడు ఈ పర్టికులర్లీ ఈ మ్యాటర్లో కూడా గట్కేశ్వర్ ఏరియాలో రిసీవర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఒక కొన్ని బండ్లు అని చెప్పాడు. ఆ టైంలో వెళ్ళి ఇప్పుడు గట్కేశ్వర్ బస్ స్టాండ్ ఆ ఏరియా నుంచి కూడా సమ్ ఈ 59లో సమ్ బైక్స్ హ్యావ్ బిన్ రికవర్డ్ ఫ్రమ్ దాట్ ఏరియా. ఓన్లీ బైక్స్ అన్ని బైకే, వెరీ ఈజీ మనీ ఇది. హీ హాజ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే హీస్ ఫ్రమ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండ్ 2013లో ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్లో.
చిన్న చిన్న వర్క్స్ ప్రైవేట్ ఎంప్లాయీగా చేశాడు. ఈవెన్ వర్క్ ఇన్ దిస్ టీవీ అసిస్టెంట్ కెమెరామ్యాన్గా, ఈ టీవీ ప్రొడక్షన్స్లో, మూవీ ప్రొడక్షన్స్లో కూడా కెమెరామ్యాన్గా హీ హాజ్ వర్క్ ఫర్ సమ్ టైమ్. కానీ అక్కడ కంటిన్యూస్గా ఇర్రెగ్యులర్గా ఉంటాం వలన తీసేశారు ఉద్యోగం నుంచి. అండ్ ఇట్స్ నాట్ రిపోర్టింగ్ డైలీ టు వర్క్ అని. సో ఇంకా మళ్ళీ అర్నింగ్స్ ఆర్ నాట్ సఫిషియెంట్ అని, దిస్ ఇస్ అ వెరీ సోర్స్ ఆఫ్ ఈజీ మనీ. ఒక బైక్ అమ్మితే ఒక 10-20,000 వచ్చేస్తుంది, అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బైక్. సో బికాస్ సమ్ ఆఫ్ ది బైక్స్ సేమ్ మోడల్ అట్లాంటివి ఉంటాం వలన, ఐమ్ షూర్ యూర్ అబౌట్ ఇట్స్ ఈజీ టు కమిట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్.